ఇంజనీరింగ్ చదవాలన్నా ఇబ్బంది, డాక్టర్ చదవాలన్నా ఇబ్బంది. ఇంజనీరింగ్ చదవాలి అంటే ఫీజులు చూస్తే 100,000 రూపాయలు పైరున్నాయి సంవత్సరానికి. ఫీజులు చూస్తే ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి 100,000 రూపాయలు ఫీజులు. ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇస్తూ ఉండదు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఎంత అంటే ముస్తేసినట్టు 30,000 ఇస్తారు. అది కూడా సంవత్సరం ఇవ్వని పరిస్థితి అని చెప్పి ప్రతి పేదవాడు నా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్న మాట. సంవత్సరానికి 100,000 రూపాయలు ఇంజనీరింగ్ ఫీజు అయితే ఇచ్చేది కేవలం 30,000 రూపాయలు అంటే సంవత్సరానికి 70,000 రూపాయలు ఆ ప్రతి పేదవాడు తన పిల్లలను చదివించేదానికోసం కట్టాల్సి వస్తే 4 ఏళ్ళ ఇంజనీరింగ్ కోర్స్ అయిపోయేసరికి అక్షరాల ఆ తల్లులు ఆ అక్కలు తమ పిల్లలను చదివించేదానికోసం అక్షరాల 70,000 × 4 సంవత్సరాలు అంటే 3,00,000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలు ఆ అక్కలు ఆ పిల్లలను చదివించేదానికోసం ఖర్చు చేయాలి. 3,00,000 రూపాయలు 4 ఏళ్లలో ఆ అక్కలు ఆ పిల్లలను చదివించేదానికోసం తమ పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను చేసేందుకు ఖర్చు పెట్టాలి అంటే ఉన్న ఆస్తులు అమ్ముకున్నా కూడా ఇవాళ చేయించలేని పరిస్థితిలో ఉన్న ఆ ప్రతి అక్క కోసము నేను చెప్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి అక్కకు చెప్తా ఉన్నాను, మీ పిల్లలను నేను చదివిస్తాను అని చెప్పి ప్రతి అక్కకు నేను హామీ ఇస్తా ఉన్నా. ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు లేకుండా నేను చదివిస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు మీ పిల్లలను చదివించడమే కాదు, ఆ పిల్లలు వెళ్ళి ఇంజనీరింగ్ చదవాలన్నా డాక్టర్ చదవాలన్నా కలెక్టర్ వంటి ఏ చదువులు చదవాలన్నా కూడా వాళ్ళు వెళ్ళి హాస్టళ్ళల్లో ఉండాలి. ఆ హాస్టల్ ఖర్చుల కోసం ఆ మెస్ ఛార్జీల కోసం కనీసం అంటే ఆ పిల్లలకు 15,000 రూపాయలు కనీసం అంటే ఖర్చు వస్తుంది. ఆ 15,000 రూపాయలు పంపించలేని పరిస్థితిలో కూడా చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, చాలామంది అక్కలు ఉన్నారు. ఆ ప్రతి అక్క కోసము నేను చెప్తా ఉన్నాను, మీ పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను కలెక్టర్ వంటి చదువులు చదివించడమే కాదు, ఆ పిల్లలకు ప్రతి సంవత్సరం హాస్టల్ ఖర్చుల కోసం మెస్ ఛార్జీల కోసం 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి అక్కకు నేను హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఇక ఆ అక్కలు 45 ఏళ్ళ వయసులో ఉన్న ఆ అక్కల కోసం చెప్తా ఉన్నా. ఆ వయసులో ఉన్న అక్కలకు అటు ఇటు కాని పరిస్థితి. ఒకవైపునేమో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు. ఈ అక్కల పరిస్థితి నేను నా కళ్ళారా చూశా. పనులకు పోతే కానీ బతకలేని పరిస్థితి. ఒక వారంగానే జ్వరం వస్తే, ఒక వారం ఏదైనా రోగం వస్తే, జ్వరం వస్తే కనీసం పనులకు పోలేకపోతే కనీసం ఆ నెల ఎలా గడవాలి అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఆ ఎస్సీలు ఎస్టీలు ఆ బీసీలు ఆ మైనారిటీలు అక్కలకు. ఇవాళ ప్రతి అక్క కోసము నేను చెప్తా ఉన్నా, 45 ఏళ్ళు వయసు నిండిన ఆ ప్రతి అక్కకు తోడుగా ఉండేందుకు వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తా ఉన్నాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ఒక్కసారి మన కార్పొరేషన్ల వ్యవస్థ గురించి ఒక్కసారి మాట్లాడాలి, ఒక్కసారి ఇవాళ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనమంతా కూడా మన కులాలకు కార్పొరేషన్ కావాలి అని అడుగుతాం. ఎందుకు అడుగుతాం తెలుసా? ఆ అడిగితే ఆ కార్పొరేషన్ వస్తే కాస్తో కూస్తో లోన్లు వస్తాయేమో, కాస్తో కూస్తో మనకు ఏదైనా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తుందేమో అని చెప్పి ఆశతో కార్పొరేషన్ కావాలని అడుగుతాం. కానీ ఇవాళ కార్పొరేషన్ల పరిస్థితి ఏమిటి? పరిస్థితి ఏమిటి అంటే ఊర్లో 1,000 మంది ఉంటే కనీసం ఆ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీనో గవర్నమెంట్ ఇచ్చే ఆ లోను కనీసం 5 మందికి కూడా ఇవ్వని పరిస్థితి ఇవాళ మనం అంతా కూడా ఊర్లలో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆ ఇచ్చే కార్పొరేషన్లు వాళ్ళు ఇచ్చే లోన్లు అయితే బ్యాంకు లోన్లు అయితే ఇవ్వరు. బ్యాంకుల వాళ్ళు లోన్లు ఇవ్వరు. లోన్లు ఇవ్వరు, ఇచ్చే ఆ సబ్సిడీ సొమ్ము అరకొరగా ఉండే పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి ఆవును పక్క తీసుకోండి, పక్క తీసుకోండి. నిజంగా మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆవును కూడా పంపిస్తూ ఉన్న తెలుగుదేశం వాళ్ళను నిజంగా మనుషులేనా అని అడుగుతా ఉన్నా నేనైతే. ఇవాళ ఒకటైతే నేను చెప్తా ఉన్నా, కార్పొరేషన్ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి. పూర్తిగా లంచాలు ఇవ్వనిదే ఇవాళ, లంచాలు ఇవ్వనిదే ఇవాళ, లోన్లు ఇవ్వని పరిస్థితి,
కార్పొరేషన్ల దగ్గర నుంచి డబ్బులు రాని పరిస్థితి. ఇచ్చేది అరకొరగా ఇస్తారు, వాళ్ళకు నచ్చిన వాళ్ళకు మాత్రమే ఇస్తారు, ఇచ్చే వాటిలో కూడా లంచాలు తీసుకొని ఇవాళ ఇస్తూ ఉన్న పరిస్థితి ఇవాళ కార్పొరేషన్లలో చూస్తూ ఉన్నాం. ఇవాళ మీ అందరికీ నేను హామీ ఇస్తూ ఉన్నా, రేపొద్దున మనం వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తాం, కార్పొరేషన్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నా. ప్రతి ఇంట్లో 45 ఏళ్ళ వయసు నిండిన ప్రతి అక్క, 45 ఏళ్ళు వయసు దాటిన ప్రతి అక్క ఏ ఇంట్లో ఉన్నా కూడా పర్వాలేదు, ఆ ప్రతి ఇంటిని కూడా దగ్గరుండి ఐడెంటిఫై చేస్తాం, దగ్గరుండి పారదర్శకంగా ఆ వ్యక్తిని గుర్తిస్తాం. గుర్తించి ఆ ప్రతి అక్కకు 75,000 రూపాయలు చెట్టుగా చేస్తాం వైఎస్ఆర్ చేయూత కింద 4 దఫాలుగా అని చెప్తా ఉన్నా. 4 సంవత్సరాలలో ఆ ప్రతి అక్కను చేయి పట్టుకుని నడిపిస్తాం. 4 సంవత్సరాలలో సంవత్సరానికి ఇంత కింద ప్రతి సంవత్సరం ఇంత ఇస్తూ 75,000 రూపాయలు 4 ఏళ్లలో ఆ ప్రతి అక్క చేతిలోనూ పెట్టి ఆ అక్కను చేయి పట్టుకొని నడిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఆ ప్రతి అక్కకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నా. ఇవాళ కార్పొరేషన్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ఇది వైఎస్ఆర్ చేయూత 2వ సంవత్సరం నుంచి చేపడతాం. చేసే మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలో మనం చేయబోయేది ఏమిటో తెలుసా? ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ఇవాళ జరుగుతూ ఉన్నది గ్రామాలలో ఏమిటి అనంటే, పెన్షన్ కావాలన్నా లంచం ఇవ్వాలి, రేషన్ కావాలన్నా లంచం ఇవ్వాలి, గవర్నమెంట్ స్కీమ్ ఏది కావాలన్నా కూడా ఇవాళ లంచాలు ఇవ్వని పరిస్థితి, లంచాలు ఇవ్వండి ఇవాళ ముందుకు అడుగుపడని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తాం. ప్రతి గ్రామంలోనూ మీ గ్రామంలోనే మీ గ్రామానికి సంబంధించిన 10 మందికి మీ గ్రామంలోనే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తానని చెప్తా ఉన్నా. గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ గ్రామ సెక్రటేరియట్లో మీ గ్రామానికి చెందిన 10 మంది మీ పిల్లల్ని అక్కడే ఉద్యోగాలు ఇచ్చి కూర్చోబెడతా. ఆ తర్వాత మీకు పెన్షన్లు కావాలన్నా, రేషన్ కావాలన్నా, గవర్నమెంట్ పథకం ఏది కావాలన్నా, వైఎస్ఆర్ చేయూత పథకం కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీఇంబర్స్మెంట్ కావాలన్నా, మరొకటి కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఇంకొకటి కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మీరు అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే మీకు సాక్షిలు అయ్యేట్టుగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీ గ్రామంలోనే గ్రామ సెక్రటరీ ఉంటుంది, ఆ గ్రామంలో పనిచేసే 10 మంది పిల్లలు మీ ఊరు వాళ్ళే ఉంటారు, వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి అప్లికేషన్ పెడతానే ఏ రికమెండేషన్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా 72 గంటల్లోనే శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తాను. ఆ గ్రామ సెక్రటేరియట్ ద్వారా అర్హులైన ప్రతి వ్యక్తిని కూడా అదే గ్రామంలో ఐడెంటిఫై చేస్తాం. 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్కకు ఆ గ్రామ సెక్రటేరియట్ పక్కనే కనిపిస్తుంది. వెళ్ళి నేను 45 ఏళ్ళు నిండాయి, నాకు వైఎస్ఆర్ చేయూత పథకం అమలు చేయండి అని చెప్పి ఆ వైఎస్ఆర్ చేయూత కోసం ఆ అక్క అదే గ్రామంలో ఉన్న గ్రామ సెక్రటేరియట్కి అప్లికేషన్ పెడుతూనే 2వ సంవత్సరం నుంచి ఆ ఫస్ట్ మొదటి సంవత్సరంలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం, గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాం, ఇవన్నీ పూర్తి చేస్తాం, 2వ సంవత్సరం నుంచి 4 ఏళ్ల పాటు ఆ ప్రతి అక్కను చేయి పట్టుకుని నడిపించి 75,000 రూపాయలు అక్కకుతో ఇచ్చి తోడుగా ఉంటామని చెప్తా ఉన్నాం. ఇచ్చే ఈ సొమ్ము అప్పుగా కాదు ఇచ్చేది, ఇచ్చే ఈ సొమ్మును ఉచితంగా పక్క కక్క చేతుల్లో పెడతామని చెప్తా ఉన్నా. ఇది వైఎస్ఆర్ చేయూత అని చెప్పి 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్క కోసము చెప్తా ఉన్నా. ఆ తర్వాత 60 ఏళ్ళ నుంచి వచ్చిన ఆ ప్రతి అవ్వ కోసము చెప్తా ఉన్నాను. మనం ఏం చేయబోతా ఉన్నాము, ఆ తల్లి కోసం ఏం చేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నా. ఆ 60 ఏళ్ళు నిండిన ప్రతి తల్లి కోసము చెప్తా ఉన్నా. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు, ఆ ఇచ్చే పెన్షన్ కూడా అందరికీ ఇవ్వని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ ఆ పరిస్థితి మారుస్తాం. ఆ ప్రతి అమ్మ కోసము చెప్తా ఉన్నాను, ప్రతి తాత కోసము చెప్తా ఉన్నాను. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 2,000 చేస్తామని చెప్పి ప్రతి అమ్మకు ప్రతి తాతకు చెప్తా ఉన్నా. ఆ 60 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మకు ప్రతి తాతకు తోడుగా ఉంటామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఆడవాళ్ళ కోసం, అక్క చెల్లెమ్మల కోసం మనం చేయబోయే కార్యక్రమాలు. ఇక చిట్ట చివరిగా అక్క చెల్లెమ్మల కోసం మనము ఇవాళ చేయబోయే 2 గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి,
ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇళ్ల పరిస్థితి చూశాం. ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇళ్ల పరిస్థితిని చూశాం. మనసున్న నాయకుడు ఉంటే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాడు అని చెప్పి ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంను మనం చూశాం. ఆ రోజుల్లో దేశం మొత్తం 48 లక్షల ఇల్లు కడితే ఒక్క మన రాష్ట్రంలోనే ఆ దివంగత నేత దేశంతో పోటీ పడి అక్షరాల 48 లక్షల ఇల్లు కట్టించాడు ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ పరిస్థితిని మళ్ళీ తీసుకొస్తామని చెప్తా ఉన్నా. ఆ రోజు తెలంగాణతో కూడిన ఆంధ్ర రాష్ట్రంలో 48 లక్షలు ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కట్టిన రోజుల్లో మళ్ళీ తీసుకొస్తానని చెప్తా ఉన్నాను. అర్హుడై ఉన్న ప్రతి పేదవాడికి నేను హామీ ఇస్తా ఉన్నాను. అక్షరాల ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. అక్షరాల నాన్నగారు మన 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంలో నాన్నగారు 48 లక్షల ఇళ్లకు 24 లక్షల ఇళ్ళు మన 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంలో కడితే నాన్నగారు కట్టిన దానికన్నా 1 లక్ష ఇళ్ళు ఎక్కువ కట్టించి 25 లక్షల ఇళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తాం ప్రతి పేదవాడికి అని హామీ ఇస్తా ఉన్నా. ఇల్లు కట్టించి ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టించి ఇవ్వడమే కాదు, ఆ ఇల్లు ఇచ్చే రోజుటికే ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేస్తామని చెప్తా ఉన్నా. ఎందుకో తెలుసా ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పడం? కారణం ఆ ఇళ్ళ మీద లోన్లు ఉండవు, ఆ ఇల్లు ఉచితంగా అక్క చెల్లెమ్మల పేరుకో రిజిస్ట్రేషన్ చేస్తాం. రేపొద్దున ఆ అక్క చెల్లెమ్మలకు ఏదైనా 30,000, 40,000, 50,000 ఏదైనా డబ్బుతో అవసరం వచ్చినప్పుడు నేరుగా అక్క ఆ చెల్లెమ్మ ఆ ఇంటి పత్రాలను తీసుకొని బ్యాంకుకు వెళ్తే ఆ బ్యాంకులో ఆ ఇంటి పత్రాలను పెట్టుకొని పావుల వడ్డీకే డబ్బు ఇచ్చేట్టుగా చేస్తామని కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది ఆ అక్క చెల్లెమ్మల పేరుతో నేరుగా రిజిస్ట్రేషన్ చేసి అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటామని చెప్తా ఉన్నా. ఇక చిట్ట చివరది అక్క చెల్లెమ్మలకు మనం చేయబోయే చిట్ట చివర పని. ఆ చిట్ట చివరిది నా మనసుకు ఎంతో నచ్చిన పని. అది ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా. ఇవాళ 2019లో ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ 2024లో ఎన్నికలు జరగబోతాయి. అంటే 2019కి 2024కి మధ్యలో 5 సంవత్సరాలు. ఆ ప్రతి అక్కకు నేను ప్రతి చెల్లెమ్మకు నేను హామీ ఇస్తా ఉన్నా. 2019లో దేవుడు దయవల్ల మీ అందరి చల్లని దీవెనతో రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 5 సంవత్సరాల కాలం మళ్ళీ 2024 నాటికి నేను వచ్చి నాకు ఓటేయండి అని చెప్పి నేను అడిగే నాటికి మందు షాపులు అనేటివి లేకుండా చేసి మిమ్మల్ని అందరినీ ఓట్లు అడుగుతానని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇది ఆ అక్క చెల్లెమ్మలకు నేను చేయబోయే మంచి పని అని చెప్పి గొప్పగా కూడా చెప్పుకుంటా నేను.